మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనిషి ఆశాజీవి. మానవులకు చాలా కోరికలు ఉంటాయి. జీవితంలో ఎలాంటి బాధలు లేకుండా కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. తమకు నచ్చినట్లు తమ జీవితాన్ని స్వతంత్రంగా సంతోషంగా గడపాలని మరికొందరు ఆశపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఆర్థికంగా ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఎంత ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు, కాబట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా అందరికీ కోరికలు ఉంటాయి. అయితే ఈ కోరికలన్నీ నెరవేరాలంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా డబ్బు చాలా అవసరం. డబ్బులు ఉంటే అన్నీ మీ కాళ్ళ దగ్గరకే వచ్చేస్తాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు అందరి దగ్గర ఉండటం లేదు. సామాన్య మానవుడు నెలంతా కష్టపడినా డబ్బులు సరిపోక డబ్బు కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. కష్టపడగా వచ్చిన జీతం అవసరాలు తీరడానికి కూడా ఉపయోగపడకపోవటంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరూ కూడా రేపు శనివారం ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు అంటూ ఉన్నారు. మరి రేపు శనివారం త్రయోదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఏమిటో తెలుసుకుందాం. వారంలో ప్రతిరోజుకు అధిష్టాన దేవత లేదా దేవుడు ఉంటారు. అలాగే శనివారానికి అధిష్టాన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. భక్తులతో సాటివాడిగా మాట్లాడే వెంకన్నను శనివారం ఇలా పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. స్వామివారికి పూజలో ఖచ్చితంగా తులసి దళాలను ఉపయోగించుకోవాలి. మంచి పరిమళాలను వెదజల్లే పుష్పాలను కూడా ఉపయోగించుకోవాలి. శ్రీ చందనంతో అలంకరణ చేయాలి. ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇలా చేస్తే. స్వామివారికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర, చక్కెర పొంగలి సమర్పించటం చాలా మంచిది. అయితే ప్రతి శనివారం పులిహోర, చక్కెర పొంగలి కష్టం కాబట్టి డ్రై ఫ్రూట్స్, కొబ్బరికాయ, ఇతర పండ్లు, అలాగే వీటితో పాటుగా వెంకటేశ్వరుడికి వెన్న అంటే ఎంతో ఇష్టం కాబట్టి వెన్న నైవేద్యంగా సమర్పించటం వలన దారిద్ర్య బాధలు తొలగిపోతాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇలా నైవేద్యం సమర్పించి స్వామివారికి అష్టోత్తర శతనామావళితో కానీ వజ్ర కవచంతో కానీ పూజ చేసుకోవాలి. లేదా ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రజపం చేసుకోవచ్చు. శ్రీవారికి శనివారం నాడు నిలువు నామాలు పెట్టుకోవటం వలన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కావున మీరు కూడా రేపు శనివారం త్రయోదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ కష్టాలన్నీ తీరిపోతాయి. శ్రీవారి అనుగ్రహంతో కోట్ల వర్షం కురుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.